నిన్న పిఠాపురం నా నామినేషన్ వేసాం. అలాగే ఈ రోజున జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం కూటమి ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పార్టీ గ్లాస్ గుర్తు మీద శ్రీ తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ ఈ రోజున నామినేషన్ వేయడం జరిగింది. ఇది పాపులర్గా ఆయన టీ టైం ఉదయ్ అంటారు ఆయన. సో అదే రిక్వెస్ట్ చేశాం ఎలక్షన్ కమిషన్ కూడా టీ టైం ఉదయ్గా ఏమాత్రం పాసిబిలిటీ ఉన్నా దాన్ని బ్యాలెట్ పత్రంలో చేయమని. ఆ రూల్ 56 పేజ్లో ఒక రూల్ ఉంది, సో దాని ప్రకారం చేసుకోవచ్చు. అది కూడా వాళ్ళు కన్సిడర్ చేశారు. ఈ ఎన్నికలు చాలా రాష్ట్రానికి చాలా కీలకమైనవి. ఒక వచ్చే ఎన్నిక ఒక 5 సంవత్సరాల కోసం కాదు, ఒక తరం కోసం. ముఖ్యంగా ONGC, రిలయన్స్, అలాగే రకరకాల పరిశ్రమలు, కాకినాడ SEZ, అలాగే ఇంత అపారమైన తీర సంపద ఉన్న ప్రాంతం, ఇప్పుడైతే మత్స్య సంపద ఉన్న ప్రాంతం, ఇలాంటి చోట్ల అనేక సమస్యలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు గెలుపు చాలా చాలా కీలకం. అలాగే కొండబాబు గారి గెలుపు కూడా కాకినాడ అర్బన్కి తెలుగుదేశం పార్టీ మీద చాలా చాలా కీలకం. కాకినాడలో రౌడీజం ఎక్కువైపోయింది, గాంజా క్యాపిటల్ అయిపోయింది. ఎటు చూసిన 14-15 ఏళ్ల పిల్లలు కూడా గంజాయిని విచ్చలవిడిగా దొరుకుతూ ఉంది. తల్లిదండ్రులు పడ్డే బాధ చెప్పుకోలేంది. ల్యాండ్ ఆర్డర్ క్షీణించిపోయింది. మా కూటమి ఇది వైఎస్ జగన్ చెప్పి తను ఒకటిచ్చే హామీ, 5 సంవత్సరాలు అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు, ఏ ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు. ల్యాండ్ ఆర్డర్ క్షీణించిపోయింది. 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు. ఉద్యోగాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు, ఏ పథకాలు కూడా సరిగ్గా అందలేదు. ఇలాంటి సమయంలో ఒకళ్ళు కాదు ముగ్గురం కల్పిస్తున్నాం. ఎందుకంటే 5 కోట్ల మంది ప్రజలకి ఒక పార్టీ కాదు 3 పార్టీలు కలిసి ఈ రోజున మేము ఒక బలమైన కూటమిగా 2014 ఇలాంటి కూటమిగా ఏర్పడ్డాము. అలాగే ఉభయ గోదావరి జిల్లాలో కూడా, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం కూటమి స్వీప్ చేయబోతుంది. నిన్న చెప్పాను, మనది జంతు ప్రపంచం కాదు మానవ ప్రపంచం. కాకినాడ పార్లమెంట్ సంబంధించి 7 నియోజకవర్గాల్లో మీ ప్రభావం ఎలా ఉంటది? నేను అనేది మీరు 400 కోట్లు కలెక్ట్ చేశారు మీ పార్టీ గారు 4-5 నెలలుగా. ఎందుకంటే చల్మల శెట్టి సునీల్ గారు నాకు శత్రువు కూడా ప్రత్యర్థి కూడా కాదు. రోజు మా ఏదో ఒక మా ఇంటి మా ఇళ్లలో మా బ్రదర్స్ హౌస్లో చూస్తూ ఉంటారు. సరే, ఆ పొలిటిక్స్ వేరు, స్నేహం వేరు, కుటుంబ స్నేహం వేరు. నిజంగా ఆయన ఒక పార్టీ మీద నిలకడగా ఉండే వ్యక్తి అయితే నిజంగా ఒక జాలి పాపరే నిసార్లు ఓడిపోయాడు. ప్రతిసారి అవకాశవాదంగా నిలబడటం, వెళ్ళిపోవటం, మళ్ళీ ఎలక్షన్ ముందు రావటం, ఇవన్నీ సరైన సంకేతాలు పంపవు. ఉదాహరణకి నేను కూడా ఓడిపోగానే నేను పార్టీ మూసేసి మళ్ళీ ఇప్పుడు వస్తే బాగుండదా? అది నమ్ముతారా? అది ఒక దశాబ్దం కింద పడ్డాం, నలిగాం, కింద మీద పడ్డాం, బలం ఉండి కూడా తగ్గించుకొని మరీ ఈ రోజున ప్రజలు గెలవడానికి కూటమి ఏర్పాటు చేసుకున్నాం. సో చలమల్లి శెట్టి సునీల్ ఆయన వ్యక్తిగతంగా నాకు బాగా తెలుసు, ఆయన పరిచయం బాగా ఉంది, ఉదయ్ గారికి కూడా ఉంది. కానీ కాకినాడ పార్లమెంటుకి అతను సరైన వ్యక్తి కాదు. ముఖ్యంగా సునీల్ గారు చాలా కీలకమైన ప్రశ్నలు కొన్నింటికి సమాధానం చెప్పాలి. కాపు రిజర్వేషన్ని చీకొట్టింది వైసీపీ పార్టీ, అలాంటి పార్టీని రిప్రజెంట్ చేస్తున్నారు. 27 దళిత పథకాలు తీసేశాడు, దానికి సమాధానం చెప్పాలి దళితులకు సంబంధించి. బీసీలకి 34% నుంచి 24% స్థానిక ఎన్నికల్లో తీసేశాడు, దానికి సమాధానం చెప్పాలి. ఇలా చెప్పు 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు, అతను దానికి సమాధానం చెప్పాలి. ఏ సమాధానం చెప్పకుండా కూర్చోబెట్టి నేను వచ్చేసాను, నాకు ఓటేయండి, డబ్బులు ఎక్కువైపోయినాయి, 400 కోట్లు ఖర్చు పెడతాం, 200 కోట్లు ఖర్చు పెడతాం, ఓటుకి 10,000 ఇస్తాం, లేదంటే నాయకుల్ని 10 లక్షలు పెట్టి కొనేస్తాం అంటే వెళ్ళే నాయకులు ఎవరైనా సరే వాళ్ళకి 10 మంది ఓటర్లు కూడా లేరు, అలాంటి వాళ్ళు కొనుక్కున్నారు. సో మేము కోరుకునేది ఏంటంటే తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు ఒక చాలా దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, ముఖ్యంగా ఇంజనీరింగ్ చేసిన తర్వాత తన స్వయం శక్తితోటి టీ టైమ్ అనే కాఫీ డే చూసాం, లేదంటే స్టార్ బక్స్ చూసాం, లేదంటే బరిస్టా కాఫీ చూసాం, ఇలాంటివన్నీ టీ లీఫ్ అని మన విదేశాల్లో ఉండే ఈ బ్రాంచెస్కి వెళ్ళిపోయింది. అలాంటి ఫ్రాంచైజు మనకు అందుబాటులో ఉండేది. తను ఒక్కడ ఎదుగుదలాంటి యోయోలాగా ఒక కాన్సెప్ట్ క్రియేట్ చేస్తే కొన్ని 10,000 మంది బతకాలి, కోట్లాది సంపాదన రావాలి. సంపాదన అంతా ఒక్కడి దగ్గర కేంద్రీకృతమై అది అభివృద్ధి అనుకుంటే ఎట్లా? బట్ టీ టైమ్ ఉదయ్ చేసింది, ఉదయ్ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ చేసింది ఏంటంటే ఒక టీ టైమ్ అనే కాన్సెప్ట్ పెట్టి
మన టీ పొడి తయారు చేసుకుని ఇక్కడ డార్జిలింగ్కి వెళ్ళి కింద పడి మీద పడి రకరకాల మిక్స్చర్స్ కలుపుకొని ఏ టీ బాగుంటుంది రీసెర్చ్ చేసి ఒక 2-3 సంవత్సరాలు ఒక చిన్న షాపు స్టార్ట్ చేసి అది అందరికీ ఆమోదయోగ్యమైన తర్వాత మేము ఇంకో షాప్ పెట్టుకుంటాం. అలాగలాగా దినదిన ప్రవర్ధమానమై ఈ రోజున వేలాది బ్రాంచ్లు అయిపోయింది భారతదేశం అంతా. తను ఒక్కడే ఎదగడం కాదు, ప్రతి బ్రాంచ్ వల్ల దాదాపు 25,000 మందికి ఈ రోజున ఉపాధి అవకాశాలు లభించింది. అలాగే 8 నుంచి 11,000 మంది ఆడపిల్లలకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగే టీ టైమ్ సంపాదన పడలేదు. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, రేపు పొద్దున్న ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ఉప్పాడ చీరలు కానీ ఏదైనా సార్ బ్రాండింగ్ చేయగలడు, తనకున్న ఎబిలిటీ బ్రాండింగ్ చేయగలడు. కాకినాడని అద్భుతమైన ఏమేమైతే స్థానికంగా ఉత్పత్తులు ఉన్నాయి వాటన్నిటికీ ఇంటర్నేషనల్ బ్రాండింగ్ పట్టుకురాగలిగే సత్తా తంగిళ ఉదయండి. నేను అలాంటి అలాంటి సినిమాలు నేను డైలాగులు చెప్తాను. నేను వస్తే సింగిల్గా వస్తాం, నేను అలా అని చెప్పను. నేను 10 సంవత్సరాలు నిలబడతానంటే మాట్లాడను, నిలబడి చూపిస్తాను. అలాగే ఓటు చేయలని ఇవ్వను అంటే నేనేం మాట్లాడను, నిలబడి చూపిస్తాం. మోడీ గారి వ్యాఖ్యలు ఏదైతే చేశారో అది చాలా సంచలనంగా ఉన్నాయి. బర్మా సభలో అని చెప్పింది ఒకటి అయితే చెప్తున్నాను కదా, జగన్ జైలుకి వెళ్ళడం అది మోడీ గారి గ్యారంటీ. అది బర్మా సభలో రాజస్థాన్ లో చెప్పారు. ఎవరైనా సరే కరప్షన్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే జైలుకి వెళ్ళడం తప్పదు. ముఖ్యంగా 30 కేసులు పైన ఈ రోజున ఆయన కూర్చోబెట్టి ఆయన 30 కేసులు పెట్టుకుని బెయిల్ మీద తిరుగుతున్న వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇది మారాల్సిన సమయం, ముఖ్యంగా మనం మారాల్సిన సమయం. అది మనం కనుక కూర్చోబెట్టి కులం అనో మతం అనో వర్గం అనో ఇలాంటి ఆలోచనలతో వెళ్తే మన భవిష్యత్తు నాశనం అయిపోదు. అందుకని కూటమి విజయం కలిగి ఆ కూటమి ఆ మార్పు తీసుకొస్తుంది. జయం కలిగింది. ఫస్ట్ మీరు చలమూలు సుట్టి సునీల్ని అడగండి. ఫస్ట్ మాట ఎవరైతే సపోర్ట్ చేస్తారో ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ ప్రశ్న అడిగి అప్పుడు నన్ను అడగండి. సీట్లు తగ్గించుకోవడం 21 సీట్లు తగ్గించుకున్నారు. ఆయన 10 స్థానాలకే ఆయన గెలుపు ఆల్రెడీ డిసైడ్ అయిపోయిందని సజ్జలు కామెంట్ చేస్తున్నారు. వచ్చే గెలుపు సజ్జలు చంద్రబాబు చెప్పారు కదండి, బ్రోకర్ మాటలు ఏం పట్టించుకుంటాం. థ్యాంక్ యూ.